సైక్లోన్గా మారనుందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రేపు మధ్యాహ్నం కడైకల్ పుదుచ్చేరి మధ్య పెంగల్ తుఫాన్ తీరం దాటుతుందని తెలిపింది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అది మరి కొన్ని గంటలు అంటే నెక్స్ట్ కమింగ్ 6 అవర్స్లో అది తుఫాన్గా బలపడే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది ప్రస్తుతం అయితే ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలో పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 40 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిలోమీటర్స్ దూరంలోను తీవ్ర వాయుగుండంగా అయితే ఇది కేంద్రీకృతమైంది. ఇది క్రమేపీ నెక్స్ట్ 6 అవర్స్లో ఇది తుఫాన్గా మారి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటి మధ్యాహ్నానికి ఇట్ ఈస్ లైక్లీ టు క్రాస్ నార్త్ తమిళనాడు పుదుచ్చేరి కోస్ట్ లో ఉన్నటువంటి కరైకల్ అండ్ మహాబలిపురంకి మధ్యన పుదుచ్చేరికి దగ్గరలో తీరాన్ని తుఫాన్గా దాటుతూ దాటే అవకాశం ఉంటుందిగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దాటే సమయంలో ఆ పుదుచ్చేరి ఆ ప్రాంతం దగ్గర విండ్ స్పీడ్స్ 70 నుంచి 80 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే సమ్ టైమ్స్ అవి 90 కిలోమీటర్స్ వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మేము ఆయన ద్వారా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. ఇది ఇప్పుడున్నటువంటి రాబోతున్నటువంటి తుఫాను దృష్ట్యా మన